మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు, సమస్యలు, ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైబ్ యాప్. పోలీసుల గురించి బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు మొన్న ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు. ప్రశంసిస్తూ ఉన్నారు మా పోలీసులు, మా పోలీసులు అని. దేనికి మీరు పోలీసులను పొగుడుతున్నారండి? మీడియా మిత్రులందరినీ, జర్నలిస్టులందరి మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి నిరాధారంగా వాళ్ళని ఏడిపించినందుకు మీరు పోలీసులను పొగుడుతున్నారా? ఒక మహిళ నామినేషన్లు కాపాడుకోవటానికి రవిక లోపల నామినేషన్లు పెట్టుకొని ముందుకెళ్తూ ఉంటే ఆ రవికలో చేతులు పెట్టి ఆ నామినేషన్ పత్రాలు తీసేసే ప్రయత్నం వైసీపీ వాళ్ళు చేస్తే ఇంత కూడా ఇంతవరకు కూడా స్పందించలేదు పోలీసులు, దానికి మీరు పొగుడుతున్నారా? వైసీపీ నామినేషన్లు వేయకుండా చూడమని పోలీసులకి ఆర్డర్స్ ఇస్తే, ఓరల్గా ఆర్డర్స్ ఇస్తే దాన్ని తూచా తప్పకుండా అమలు చేసి తెలుగుదేశం వాళ్ళని ఎవరిని నామినేషన్లు వేయనీయకుండా బెదిరించినందుకు మీరు ఈరోజు పోలీసులను పొగుడుతున్నారా? బుద్ధా వెంకన్న గారిని, బోండా ఉమ్మన్నని వీళ్ళిద్దరిని మా చర్లలో పోలీసులే వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళని హత్యా ప్రయత్నం చేయటానికి ప్రయత్నం చేసినందుకు మీరు పోలీసులను పొగుడుతున్నారా? చెప్పండి, దేనికి పొగుడుతున్నారు? ఎప్పుడూ లేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఎప్పుడూ లేదు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వాట్లు పెట్టడం. డీజీపీ స్థాయిలో ఈరోజు హైకోర్టులో పొద్దున్న 10:30 నుంచి సాయంత్రం 5:30 వరకు కూర్చోపెట్టి స్టాండప్ పొజిషన్లో పెట్టి ఈరోజు ఆయన చేతే సారీ చెప్పారు. సారీ చెప్పిన పరిస్థితికి మీరు తీసుకొచ్చినందుకు ఈరోజు పోలీసులను మీరు ప్రశంసిస్తున్నారా? దేనికి ప్రశంసిస్తున్నారండి? తలలు పగల కొడుతుంటే మెదలకుండా ఊరుకున్నందుకు పోలీసులను మీరు ప్రశంసిస్తున్నారా? ఈ జగన్మోహన్ రెడ్డి గారు, గిరిజన మహిళలు మైనారిటీ మహిళలాగా వేషం వేసుకొని నామినేషన్లు వేసే పరిస్థితికి పోలీసులు తీసుకొస్తే అలాంటి పోలీసులను మీరు పొగుడుతున్నారు అని అంటే ఇది ఇండియన్ పోలీస్ సర్వీసా లేదా జగన్ పోలీస్ సర్వీసా, ఐపీఎస్ఆ, జేపీఎస్ఆ? ఇవన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. పొద్దున్న నేను మార్నింగ్ వాక్ వెళ్తే అక్కడ చెప్తున్నారు ప్రజలు, ఇంతవరకు స్కూల్స్ క్లోజ్ చేయమని వాళ్ళు చెప్పలేదు. వాళ్ళు చెప్పకపోయినా సరే మేము క్లోజ్ చేసేస్తాము. ఈ గవర్నమెంట్ ఏమి పట్టనట్టుంది? ప్రజల ఆరోగ్యంతో, ప్రజల జీవితాలతో ఆడుకునే పరిస్థితి ఉంది. ఎవరు గవర్నమెంట్ చెప్పినా చెప్పకపోయినా మేము మాత్రం స్కూల్స్ అన్నిటిని కూడా క్లోజ్ చేస్తాము అని చెప్పి మార్నింగ్ వాక్లో విద్యా సంస్థల ప్రతినిధులు నాతో మాట్లాడిన విషయాలు. అంటే ఈ గవర్నమెంట్ లేదు అని చెప్పి ప్రజలు నిర్ణయం చేసుకున్నారు, వాళ్ళకు వాళ్ళే నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. మీరు మాత్రం రంగులు తీయం, వేసిన రంగులు తీయం, గవర్నమెంట్ ఆస్తులకి ఏదైతే రంగులు వేసామో అవి తీయం, దానికి మేము అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తాం, లేదా ఎవరు ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఏం జరిగినా పర్వాలేదు, మేము మాత్రం ఎలక్షన్స్ కండక్ట్ చేసేస్తాం, దానికి సంబంధించి ఎంత బురద పూయాలో అంత బురద పూసేస్తాం. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కులం గురించి మాట్లాడటం ఏంటండి? అన్ని కులాలు ఓట్లేస్తేనే కదా మీకు 151 సీట్లు వచ్చాయి. ఆ విషయం మర్చిపోయి మీరు కులాల గురించి మాట్లాడతారా? ఇదేనా మీ పరివర్తన? గవర్నమెంట్లో ఉండి ముఖ్యమంత్రిగా పరిపాలించాలి అంటే పబ్జి గేమ్స్ ఆడుకోవటం కాదండి, వీడియో గేమ్లు ఆడుకోవటం కాదు, ప్రజల మనోభావాలు తెలుసుకోవాలి, ప్రతిపక్షం ఎందుకు మాట్లాడుతుందో ఆలోచించాలి. కరోనా వైరస్ గురించి ద డే 1 నుంచి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూనే ఉన్నారు, ట్వీట్లు చేస్తూనే ఉన్నారు.
ఎందుకు మాట్లాడుతున్నారనే ఆలోచన కూడా లేకుండా అందరూ అట్లాగా ప్రెస్ ముందు మీడియా ముందుకు వచ్చి అలాగా మీద పడిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఏంటండి? అన్నిటికన్నా దారుణం. వరదలు వచ్చినప్పుడు ప్రెస్ మీట్ పెట్టలా ఈ ముఖ్యమంత్రి. ఇసుక కొరత గురించి 40 మంది చనిపోతే ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టలా. 2,000 కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు రాక రైతులు రోడ్డు మీదకి వచ్చేసి హలో లక్ష్మణ అంటుంటే కూడా ప్రెస్ మీట్ పెట్టలా. జ్వరాలతో చనిపోతుంటే ప్రెస్ మీట్లు పెట్టలా. రైతులు ఇక్కడ రాజధాని రైతులు మీద 2,500 కేసులు పెట్టి పోలీసులు ఇష్టాసారం బిహేవ్ చేస్తే కూడా దాని మీద కూడా మిస్పందించిన మీరు ఈరోజు మీరు ఎలక్షన్ కమిషన్ గురించి దుర్భాషలాడుతున్నారు అని అంటే అసలు మీకు రాజ్యాంగం పట్ల ఏమాత్రం కూడా గౌరవం లేదు అని తేలిపోయింది. ఇలాంటి గౌరవం లేని వ్యక్తి, రాజ్యాంగం పట్ల ఇలాంటి గౌరవం లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటానికి అర్హుడు కాదు. ఆ మాట ప్రజలే చెప్తున్నారు. మీరు తక్షణం ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోండి. దీనికి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అభివృద్ధికి కానీ ఆరోగ్యం కానీ తక్షణ పరిష్కారం ఏంటి అనంటే ఈ ముఖ్యమంత్రి గారు రాజీనామా చేసి ఈ గవర్నమెంట్ని రద్దు చేయాలి. అదే దీనికి శాశ్వత పరిష్కారం అని చెప్పి ప్రజలు కూడా అనుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.